राजन्नसिरिसिल जिल्ला मुस्ताबाद मंडल केंद्रलोनी शिवकेशव आलय कमिटी चेयरमैन एन्निक ग्राम सरपंच अध्यक्षतन निर्वहिंचारु। सरपंच दानसुमति गारि आध्वर्यंलो సమావేశం ఏర్పాటు చేసి ఒక 13 మంది అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఆ 13 మందిని చైర్మన్ కొరకు ఒరగంటి తిరుపతి గారికి 7 వచ్చినాయి, వెంకటరాజిరెడ్డి గారికి 6 వచ్చినాయి. దీంతో ఒక ఓటు తేడాతోటి ఒరగంటి తిరుపతి గారు గుడికి చైర్మన్గా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. సంవత్సరం ఒకసారి శివకేశవ ఆలయంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కోసము కమిటీ మెంబర్లను చైర్మన్ కోసము సభ్యులు తీసుకుంటే దానికి 13 మంది పోటీ పడడం జరిగింది. దానికి ఒక 2 గంటలు కేటాయించి వాళ్ళ దాంట్లో వాళ్ళు కాంపిటీ అనుకుంటున్నాము. అది కాగా కావడం లేదు కాబట్టి దాన్ని ఓటింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. దానికి కానీ ఒకళ్ళకు తిరుపతి గారికి ఒక 7 మంది సపోర్ట్ చేయడం జరిగింది. మన రాజిరెడ్డి అన్నగారికి ఒక 6 సపోర్ట్ చేయడం జరిగింది. ఒక ఓటు తోటి తిరుపతి గారు చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. అటు గుడికి సేవ చేయాలని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నారు. శివకేశవ ఆలయం ఎన్నికలు జరిగినాయి. నా మీద గురుతర బాధ్యత పెట్టినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా గతంలో నేను సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంతో గ్రామంలో ఉన్న కుల సంఘాల పెద్దలందరి సహకారంతో, వాణిజ్య వ్యాపారుల అందరి సహకారంతో ఈ ఉత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా రాజకీయాలకు అతీతంగా ఈ ముస్తాబాద్ పండుగ అంటే చాలా తిరుపతిలో జరిగినటువంటి పండుగలాగా అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఛాయాశక్తులా నేను కృషి చేస్తాను. అందరూ సహకారం తీసుకోవడం, ఇలా భేషజాలు లేవు. అందరూ కూడా ఈ భగవంతుని పుత్రులే కాబట్టి ఆయన సేవ చేయడానికి ఇలా రాజకీయాలు అవసరం లేదు. సేవ చేసి ముస్తాబాద్ ప్రజలను మన్నలు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు కూడా సహకారం అందించాలని చెప్పి నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.